శ్రీ గురుభ్యో నమః 2021 లో వృశ్చిక రాశి వారికి శని యోగం ఫలితాలు ఎలా ఉన్నాయో 6 పాయింట్లు చెప్పబోతున్నాను. ప్రస్తుతం శని వృశ్చిక రాశికి 3వ స్థానంలో అంటే మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి అంటే 2020వ సంవత్సరం జనవరి 24 తో ప్రారంభమైంది. 2023 వరకు జనవరి 17 వరకు అక్కడే ఉంటాడు. అంటే 21 కంప్లీట్ కావాలి, 22 కంప్లీట్ కావాలి, 23 జనవరి 17 వరకు అక్కడ ఉంటాడు. ఆ తర్వాతనే అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. మరి శని ఎంతవరకు అనుకూలం ఇస్తాడు ఫలితాలు, పైగా ఈ సంవత్సరం అంతా కూడా శ్రవణ నక్షత్రంలో శని సంచారం చేస్తున్నాడు. శ్రవణ నక్షత్ర సంచారం శని అనుకూలతలకు చాలా దూరంగా ఉంటాడు. అది పైన ఉన్నటువంటి అంశం. ఇక ఎవరి వారి వ్యక్తిగత జాతకాలు బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక ఓవరాల్గా వృశ్చిక రాశి వారు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మొదటి పాయింట్, ఏప్రిల్ నెల 13వ తేదీ వరకు ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయంలో, ఏ విషయంలో, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, వాహనము, గృహము, సంతానము, ఇల్లు, వాకిలి, వ్యవహారము, అన్నీ ప్రతి దాంట్లో కూడా అనుకూలతలు, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జాగ్రత్తలు తీసుకుంటే కదా అనుకూలతలు వచ్చేది, జాగ్రత్తలు తీసుకోలేకపోతే ప్రతికూలతలు వస్తుంటాయి. సోదరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మిమ్మల్ని వేరే మాటలు చెప్పి లోబరుచుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు రక్త సంబంధీకుల్లో. కానీ మీరు తొందరగా లొంగరు, కానీ గ్రహపాటు వల్ల ఒక్కోసారి లొంగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కానీ ఏది ఏమైనా మీరు గమనించవలసింది ఏంటంటే, ఏప్రిల్ 13వ తేదీ వరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంటాయి పైకి, కానీ అవి ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో సడన్గా బ్రేక్ పడేటువంటి సూచన కూడా ఉంది. కనుక ఆ విధంగా బ్రేక్ పడిందనుకో, తక్షణం మీ కొత్త నిర్ణయాలు కాదు, అసలు ఎందుకు బ్రేక్ పడింది అనేటువంటి విషయాల మీద దృష్టి సారించాలి. ఏప్రిల్ 13 దాటిందనుకో, బండి సజావుగానే వెళ్తున్నది అని అర్థం అన్నమాట. కనుక చేసేటువంటి వ్యాపారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇతర సంబంధమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు కావచ్చు, కనుక ఇలాంటి కార్యక్రమాల మీద కొంచెం దృష్టి అధికంగా ఉంచాలి. ఇక రెండవ పాయింట్ వచ్చి, ఏప్రిల్ 14 నుంచి జూలై 14వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా ఒక 3 మాసాలు 90 రోజుల దాకా ఇది ఎలా ఉంటుందంటే, తండ్రి గారు ఏదన్నా చెబితే విన్నంతవరకు వింటారు, బట్ చేసే దగ్గరికి వచ్చేటప్పటికి వ్యతిరేకతను చూపిస్తుంటారు. చేసే దగ్గరికి వచ్చేటికి వ్యతిరేకతను చూపిస్తుంటారు. తండ్రి వైపు వర్గీయులతో కూడా వారు ఏం చెప్పినా అన్నీ వింటారు, అలాగే అంటారు, బట్ మీరు నిజ జీవితంలోకి వచ్చే సమయానికి దాన్ని ఏదో ప్రకారంగా త్రోసిపుచ్చుతారు. అంటే పరోక్షంగా చెప్పాలంటే వారి మాటలను ఖాతరు చేయరు. ఇలాగా కొనసాగుతున్న కారణంగా కూడా ఒక్కొక్కసారి మీ కార్యక్రమాలకి అంతరాయాలు, ఆటుపోట్లు, ఒక్కోసారి అవమానాలు కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఎవరిని నొప్పించకుండా మీ అంతట మీరు పావులు కదిపే విధంగా ఉండాలి. హడావుడిగా పావులు కూడా కలపవద్దు. ఏమీ తెలియనట్టుగానే ఉంటుండాలా, మీ పని మీరు చేసుకుంటుండాలా. ఆ విధంగా ఉండగలిగితేనే అవకాశాలతో పాటు లబ్ధి కూడా కొనసాగుతుంటుంది. ముఖ్యంగా చంద్రుడికి మీ రాశి నీచస్థానం, అందులో ఈ కాలసర్పయోగాలన్నీ జరుగుతున్నాయి కదా, ఆ కాలసర్పయోగ తోక మీ రాశిలో ఉంది, కేతు. అందుచేతని ప్రతి విషయాన్ని లోతుగా ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తుండండి.
లోతుగా పరిశీలించండి. ఇక మూడవ పాయింట్ కొస్తే జూలై నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా కొంచెం ఆర్థిక స్థితిగతులపైన కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ సమయంలో మీరు మానసికంగా శారీరకంగా ఏదో కృంగుతుంటారు. కుటుంబ వ్యవహారాలు కూడా ఒక్కోసారి మిమ్మల్ని కించిత్ బాధపెట్టే విధంగా ఉంటాయి. మరి కుటుంబ వ్యవహారాలతో పాటు ఇతర వ్యవహారాలు ఉండొచ్చు. ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు, సంతాన సంబంధమైన అంశాలు కావచ్చు, శుభకర ఇంకా వివాహ వ్యవహారాలు ఏమంటే అవి కావచ్చు, లేక ఆరోగ్య విషయాలు కావచ్చు. ఏదైనా మానసికంగా శారీరకంగా వెసులుబాటు ఉంటే పర్వాలేదు, వెసులుబాటు ఉండదు, కొంచెం కించిత్ తక్కువగా ఉన్నట్టుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అదొక డిప్రెషన్ లాగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ సమయంలో కొంత రుణభారం కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. పెరిగే రుణభారాన్ని ఆపలేం, తగ్గించాలనే ప్రయత్నం చేస్తుంటారు, తగ్గించలేకపోతారు. అది గ్రాఫ్ పెరుగుతుంటుంది. దీనివల్ల కొంత ఏదో డిప్రెస్ అవుతుంటారు. మరి దీనికి ఎట్లా జరిగేది, ఎట్లా జరుగుతుంది, మనం ఏం చేస్తామని కామ్గా ఉండకుండా మామూలుగా రాశి ఫలితాలు వింటూ ఉండండి. ఆ రాశి ఫలితాల్లో చెప్పే చిన్నపాటి ఈ వారం రోజున ఫలాది తేదీ ఇలా చేయండి అలా చేయండి చెప్తుంటారు కదా, అవి చేస్తుండండి. కొంత మీకు వెసలుబాటు లభిస్తుంది. కనుక చాలా లోతుగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. కొంచెం ధైర్యంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నాలుగో పాయింట్ వచ్చేసి ఆగస్టు నెల 17వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ నెల 21వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఒక విధంగా ఫేవరబుల్ అని చెప్పచ్చు. ఇదేం అన్ఫేవరబుల్ కాదు, ఫేవరబులే. మొత్తం మీద ఇది చాలా ఆనందంగా గడిపేటువంటి సమయం. దాదాపుగా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 27 దాకా ఒక 65 రోజులు అనుకోండి. ఈ 65 రోజులు మాత్రం ఏదో లబ్ధి కనబడుతుంది. ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, కాంట్రాక్ట్ వివరాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, రుణభారం తగ్గుట్లో కావచ్చు, కుటుంబ నిర్ణయాలు కావచ్చు, దంపతుల మధ్య ఉన్నటువంటి ఏకాభిప్రాయ సాధనలో కావచ్చు, ఇంకా బ్యాంకు లావాదేవీలు, న్యాయ లావాదేవీలు, పై ఉద్యోగులతో, పై బాస్ గారితో ముఖాముఖి కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్, కొత్త వాహనం కొనుగోలు, లేక పాత వాహనం అమ్మకము, కొత్త ఇంటి బేరసారాలు, ఒకటేమిటి, చాలా విషయాల్లో కొంత మెరుగైనటువంటి ఫలితాలకి చెరువుగా ఉంటుంటారు. ఇంత చెరువుగా ఉన్నటువంటి ఈ సమయంలో ఎక్కడో ఒక చోట శనివారాలు వచ్చాయంటే ఏదో కొంచెం మనసంతా కొద్దిగా గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కనుక కొందరు శనివారాల్లో కొంచెం ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరింత మెరుగైనటువంటి స్థితిగతులు కనబడుతుంటాయి. నెక్స్ట్ ఐదవ పాయింట్, అక్టోబర్ 22వ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ 5వ తేదీ, ఇది కూడా పరోక్షంగా చెప్పాలంటే లాభదాయకమైనటువంటి వ్యవహారమే. కానీ నాలుగవ పాయింట్ అంత లబ్ధి కనపడదు, కానీ నాలుగవ పాయింట్ కంటే తక్కువగా లబ్ధి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఒక్కొక్కసారి మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో వెర్రెత్తంటే వెర్రెత్తుంటుంది. అప్పటిదాకా బాగానే మాట్లాడుతూ ఉన్న పరంగా అవతల మీద దాడి చేయడానికి బయలుదేరుతారు, ఆవేశంగా మాట్లాడడానికి బయలుదేరుతారు. ఏమైందా బాబు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అంటే అవతల వాడి మీద కోపం వచ్చింది, కసి తీర్చుకోవాలనుకుంటారు అని లేచిపోవటమే. కనుక అలాంటి దాడి లాంటిది ఒక్కోసారి అలాంటి ఛాయలు కనబడుతుంటాయి. కనుక వాటికి కొంచెం దూరంగా ఉండండి. పొరపాటు మీరు ఏదన్నా కొంచెం ఆవేశంగా ఏదైనా చేశారనుకో అవతల వాడు కూడా మీరు కేసు పెట్టడం ఏవో చేస్తారు. కనుక ఆవేశాలకు కూడా హద్దులు ఉంటాయి, ఆ హద్దులు తెలియకుండా మీరు ముందుకు వెళ్తారు, అక్కడ తిప్పలు తప్పవు. కనుక టేక్ కేర్. ఇక చివరిగా ఉన్నటువంటి ఆరో పాయింట్,
అది స్వల్పకాలమే డిసెంబర్ 5వ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఇది మాత్రం కొద్దిగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏం ఖర్చు చెప్పలేని ఖర్చు అనుకోకుండా ఖర్చు శుభ కార్యాల ఖర్చు కావచ్చు హాస్పిటల్ ఖర్చు కావచ్చు లేక ఏదైనా ఖర్చు కావచ్చు సరే ఇది అవసరమైన ఖర్చు అంటే అవసరమైన ఖర్చు కొంత ఉంటుంది అనవసరమైన ఖర్చు కొంత ఉంటుంది అయితే 70% అనవసరమైన ఖర్చు ఉంటుంది 30% మాత్రమే అవసరమైన ఖర్చు ఉంటుంది కనుక ఖర్చు అనేది ఒకటి కనబడుతుంటుంది గనక ఇంకా సమయం చాలా ఉంది గనక ఆ ఖర్చు కోసంగా ఇప్పటి నుంచే కొంత సేవింగ్స్ అనేది అవసరం ఆ సమయానికి ఖర్చు కనబడంగానే మనం అప్పుకు వెళ్ళాలన్న కష్టం సగటు జీవులు చాలా మంది ఉంటారు అందులో ఇయర్ ఎండింగ్ సో కొంతవరకు మీ చేతిలో క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండటం అనేది ఎంతైనా మంచిది సో ఏది ఏమైనా కొంతవరకు మీరు నిబద్ధతతో వ్యవహరిస్తుంటారు కానీ అనుకోకుండా కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి గనక దిగులు చెందకండి మార్చి నుంచి రాశి ఫలితాలు వీక్లీ వన్స్ రాశి ఫలితాలు వస్తాయి బట్ వీక్లీ వన్స్ రాశి ఫలితాలు చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ రెమెడీకి సంబంధించినటువంటి వ్యవహారాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది దానికోసంగా కొన్ని మంచి మంచి సమయాలు కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాను కనుక ఆ వీక్లీ వన్స్ చెప్పేటువంటి ఫలితాలు కూడా వినడానికి ప్రయత్నం చేస్తుంటే మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు శుభం